ఒక్కసారి మనం ఫోన్ కాల్స్ తీసుకోవాల్సి ఉంది ఇవాళ. యా, ఒక్కసారి పబ్లిక్తో మాట్లాడదాం. నెంబర్ యా 9652777636. సో దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్ అజయ్ రెడ్డి గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి? నేను అంటే మరి కొడిమేల మండలం అండి. నేను చుక్కదాంటి ఒక వర్గం నుంచి కాల్ చేస్తానండి. చెప్పండి చెప్పండి. సరే, ఇందాక మీరు ట్రయాంగిల్ సైట్ అనేది చదివారు కదా? అవునవునా. యాక్చువల్లీ ఏమైందంటే బీజేపీ గుండు సుమ్మైంది అండి. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ పైన చర్య లేకపోవడం, అరెస్ట్ చేయకపోవడం అనేది సార్. ఓకే, మీకు ఒకటి వాట్సాప్ చేసిన చూడండి సార్, నేను బండి సంజయ్కి ఓటేసింది. ఓకే ఓకే. ఏమైందంటే సార్, వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ చేస్తున్నారు. ఏంటంటే ప్రజలల్లో ఒక ఫైటింగ్ అంటే మేము కొట్టుకుంటున్నామని ఒక ఊహాగానాలు చేపి కేసీఆర్ పైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే బీజేపీ అనేది ముట్టం పడిపోయిందండి. రైట్ రైట్ భయ్య, థ్యాంక్ యూ. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ పాలిటిక్స్ ని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారని మనకు క్లియర్ గా అర్థమవుతున్నది. మరో కాల్. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. జైరాబాద్ అన్న. జైరాబాద్, ఓకే. ఏం పేరు అన్న? నా పేరు పిచ్చయ్య అన్న. జరా చెప్పండి అన్న. ఫోటో పెడతారా అన్న? వాట్సాప్ పెడతారా అన్న? వాట్సాప్ పెడతారా? ఏంది, ఏం పెట్టాలన్న వాట్సాప్ లో? జరా మీది ఒకటి, మేము ఒకటి అడిగారు కదా సార్, మీకు జరా అడగండి. అడగండి, ఏం అడగాలి? అడగండి, మాట్లాడండి. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇప్పుడు దొడ్డుపాటు 15-20 రోజులు సార్ మీకు జయవాడ. ఓకే ఓకే ఓకే. బిజీ వస్తుంది కదా, లైవ్ లో ఉన్నప్పుడు అందరు చేస్తుంటారు కదా, మీది కూడా బిజీ వస్తుంది. మాది రాయపూర్ మండలం, సంగారెడ్డి డిస్టిక్. ఓకే అన్న, పని అన్న జరా అంటే ఓ పని, ఎక్కడ ఉంటారన్నా చెప్పు ఒకసారి. సరే, నేను మళ్ళీ చెప్తాను నీకు. నెక్స్ట్ కాల్. హలో, హలో, గుడ్ మార్నింగ్ రఘు గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మీరు, మీ పేరు? సార్ నా పేరు సందీప్ సార్, నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నా. మా టాపర్ వచ్చేసి మెదక్ సైడ్. ఓకే సార్, చెప్పండి సార్. మీరు డైలీ బాగానే చెప్తున్నారు సార్, ఈ కేసీఆర్ గవర్నమెంట్ మీద అంతా చెప్తున్నారు, కానీ వచ్చే గవర్నమెంట్ మాకేం చేస్తుంది సార్? ఆ గవర్నమెంట్ గురించి కొద్దిగా మాట్లాడాలి సార్, ఎందుకంటే ఇప్పుడు 10 ఇయర్స్ విని ఇదే కష్టపడి ఎగ్జామ్స్ కూడా రాశాం సార్, ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే మా జీవితాలు ఏమవుతాయి? వచ్చే గవర్నమెంట్ మా కోసం ఏం చేస్తుంది? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ సైడ్ నుంచి మాకు ఏం రావట్లేదు సార్. ఇప్పుడు 10 ఇయర్స్ విని ఇదే విచ్చిపోతున్నాం మేము. అవును, ఓట్లు వేయడం మనం మోసపోవడమే మన మనకి అలవాటు అయిపోయింది. యా అవును అవునండి, చెప్పండి. ఇంకోటి సార్, నేను ఇప్పుడు యూపీఎస్సీ బాగా ప్రిపేర్ అయ్యాను 3-4 ఇయర్స్, దాని వల్ల నాకు చాలా బాగా మంచి నాలెడ్జ్ వచ్చింది. నేను మీ టీమ్ లో పనిచేయాలని అనుకుంటున్నాను సార్. ఈ ఎగ్జామ్స్ గ్రూప్ అని అవ్వకపోతే ఇప్పుడు మళ్ళీ జూన్ 11 కి రాస్తున్న ఎగ్జామ్స్. తప్పకుండా అండి, నేను మీకు చెప్తాను. అంటే మనకు రిక్వైర్మెంట్ బట్టి నేను చెప్తా. కంటెంట్ రైటింగ్ అయినా ఏమైనా ఇష్యూస్ మీద, గవర్నెన్స్ ఇష్యూస్ మీద అన్ని నాలెడ్జ్ ఉంది. ఓకే, తప్పకుండా తప్పకుండా. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. యా మరో కాల్. సో ప్రతిపక్షాల మీద కూడా ఎవరిని ఎంచుకోవాలి అన్న ఒక ఆలోచన ఎందుకు వస్తున్నది? ఆల్టర్నేట్ మెకానిజం వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఎంతసేపు మాట్లాడు, ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు, కానీ ఎన్ని పబ్లిక్ ఇష్యూస్ మీద అపోజిషన్ పార్టీలు కొట్లాడగలిగినాయి, కంటిన్యూగా కొట్లాడగలిగినాయి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. హలో, హలో, యా చెప్పండి బ్రదర్. నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి మీ పేరు తొందరగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ, చెప్పన్న. ఆదిలాబాద్. నమస్తే. ఆదిలాబాద్, చెప్పండి చెప్పండి. ఇంతకంటే ముందు ఈ రోజు వరకు మేము బీజేపీ అనుకున్నాం, కానీ ఇప్పుడు సార్ ఓకే ఏదన్నా అయిపోయింది, ఇక కాంగ్రెస్ వైపు కూడా మొదలు పెట్టినాం. ఓకే అంతే. ఓకే, ఏ నియోజకవర్గం ఇది సార్? ఏ నియోజకవర్గం? ఆదిలాబాద్. ఆదిలాబాద్ నియోజకవర్గం సార్? ఆదిలాబాద్, ఓకే. ఎట్లుంది అక్కడ జనం, ఏమనుకుంటున్నారు? జనం వ్యతిరేకంగా ఉన్నారా, కేసీఆర్ పరిపాలన పట్ల సానుకూలంగా ఉన్నారా? వ్యతిరేకం, వ్యతిరేకమే సార్. ఓకే,
వ్యతిరేకత అయితే ఉంది. రైట్ అండి, రైట్. చలో మరో కాల్. యా, గవర్నమెంట్ వ్యతిరేకత కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబ అవినీతి మీద వ్యతిరేకత ఉన్నది, కానీ ఎవరు ఎన్క్యాష్ చేసుకుంటారన్న దాని దగ్గరే సో కొంత ఇది కనిపిస్తూ ఉంది. సో విల్ సీ, చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్, ఎక్కడి నుంచి మీరు, మీ పేరు? పెద్దపల్లి. చెప్పండి చెప్పండి బ్రదర్. ఈ 9 ఏళ్ల పాలనలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడ ఒక శంకుస్థాపన శిలాఫలకం కనబడదు, ఏం కనబడదు. కానీ వీళ్ళు అన్ని మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి చెప్పుకోవడం తప్ప ఏమి ఉండదు సార్. అధికారులకు, ఈ అధికారులు కూడా వాళ్ళ భజనలు చేసుకోవడమే తప్ప వేరే ఏమి లేదు. ఇప్పుడు 21 రోజుల సెలబ్రేషన్స్ లో మీ దగ్గర ప్రజలు ఏం పాల్గొంటలేరా? ప్రజలు ఎందుకు పాల్గొంటారన్నా? దళిత బంధు ఆశ చూసుకున్న వాళ్ళు, చోటా మోటా లీడర్లు తప్ప వేరే వాళ్ళు కూడా వారు ఉంటారు. వీళ్ళకి కావాల్సి భజన తప్ప వేరే ఇవ్వాలి ఉండరు ఇందులో. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి వచ్చే ఎలక్షన్లో. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. సో పబ్లిక్ రెస్పాన్స్ ఇది. యా, మరో కాల్ తీసుకుందాం. సో ఐ థింక్ ఫోన్ కాల్స్ ఎక్కువ అవడం వల్ల ఇది బిజీ వస్తున్నట్టుంది. ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆలోచించాలి. హలో, కట్ అయిపోతుంది. సరే, చలో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో రేపు మళ్ళీ కలుద్దాం. సో మన తొలి వెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తొలి వెలుగు వీడియోలు చూస్తుంటే మీరు ఆ వీడియోని చూసే ముందే దయచేసి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఫేస్బుక్లో మన పేజ్ ఒకటి ఉన్నది, మన తొలి వెలుగు అఫీషియల్ అని. ఆ మన తొలి వెలుగు తెలుగులో ఉన్న టెక్స్ట్ ఉన్న ఫేస్బుక్ పేజ్ మనది కాదు, అది ఫేక్ అకౌంట్, మన మీద వాడు సంపాదిస్తున్నాడు.